నమస్కారం న్యూస్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ శ్రీవారిని దర్శించుకున్న మంత్రి మూడోసారి టిఆర్ఎస్ అధికారంలోకి రావటం ఖాయమన్న గంగుల కమలాకర్ కేసీఆర్ ఢిల్లీ పర్యటనకు వెళ్లి ఏం చేశారన్న తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బాసరలో కావాలనే ఫుడ్ పాయిజన్ చేసినట్టు ఉందన్న బండి సంజయ్ జిల్లాలో 8వ రోజుకు చేరుకున్న విఆర్ఏల నిరసన మద్దతు తెలిపిన బీజేపీ నాయకులు విఆర్ఏల వంటా వార్పులు తిగుల్ గ్రామాన్ని మండలంగా చేయాలని నిరసనల హోరు తిగుల్ మండల సాధన సమితి ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు ఇస్మాయిల్ పై జిల్లాని కాల్పులు జరిపారని డీసీపీ సందీప్రా వెల్లడించారు మాదాపూర్ కాల్పుల ఘటనపై డీసీపీ మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇస్మాయిల్ తో ముజాహిద్దీన్ మాట్లాడుతుండగా కాల్పులు జరిపారని ఇస్మాయిల్ ముజాహిద్దీన్ మధ్య ల్యాండ్ వివాదం ఉందన్నారు కంట్రీమేడ్ వేపన్ తో కాల్పులు జరిపారని తెలిపారు సంగారెడ్డిలో ఇస్మాయిల్ ముజాహిద్దీన్ కలిసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారన్నారు ఇస్మాయిల్ వాహనంలో నలుగురు వ్యక్తులుండగా ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు ఈ డిసీజ్డ్ వచ్చేసి ఇస్మాయిల్ ఇస్మాయిల్ అండ్ అక్యూజ్డ్ వచ్చేసి ముజాహిద్ అండ్ జిలానీ ఇప్పటివరకు ఐడెంటిఫై అయింది సో వాళ్ళందరూ కూడా ఒక రియల్ ఎస్టేట్ ఇష్యూలో మాదాపూర్ పిఎస్ లిమిట్స్కి అదే నీరు జంక్షన్ నుంచి మాదాపూర్ పిఎస్ లిమిట్స్కి వచ్చి అక్కడ వాళ్ళ ఒక ట్రాన్సాక్షన్ గురించి మాట్లాడుకోవడం జరిగింది ఆ ట్రాన్సాక్షన్స్ విషయంలో ఇద్దరికి గొడవ అయ్యి అక్కడ ఇస్మాయిల్ అనేట అతన్ని ముజాహిద్ అండ్ జిలానీ కలిసి జిలానీ ఆయన ఒక ఫైర్ ఆర్మ్ యూజ్ చేసి ఫైర్ చేయడం జరిగింది ఇందులో ఇన్సిడెంట్లో ఇస్మాయిల్ వాజ్ బ్రాడ్ డెడ్ టు హాస్పిటల్ ఉస్మానియా తీసుకొయ్యే లోపల చనిపోయాడు దాని తర్వాత ఇద్దరు ఎవరైతే అక్యూజ్లు ఉన్నారో వాళ్ళందరూ ఇద్దరు కూడా అబ్స్కాండింగ్ ఉన్నారు అలానే దీంట్లో ఒక ఆయన జయంగీర్ అని ఉంటాడు డిసీజ్తో పాటు అతనికి ఇంజురీస్ అయ్యాయి అతని మీద కూడా ఫైరింగ్ చేశారు బట్ అతనికి గ్రేవ్ ఇంజురీస్ ఏం లేవు ఈజ్ అవుట్ ఆఫ్ డేంజర్ శ్రీవారి ఆశీస్సులతో తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉందన్నారు మంత్రి గంగుల కమలాకర్ ఇవాళ ఉదయం వీఐపీ విరామ సమయంలో మంత్రి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు కరీంనగర్ లో టీటీడీ ఆధ్వర్యంలో వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి 10 ఎకరాల స్థలం సీఎం కేసీఆర్ కేటాయించారన్నారు కాంగ్రెస్ బీజేపీ పార్టీలకు టీఆర్ఎస్ పై నిందలు వేయడం ఆనవాయితీ అని తెలంగాణ ప్రజలు కేసీఆర్ ని ఒక ఆస్తిగా భావిస్తున్నారన్నారు మూడోసారి టీఆర్ఎస్ అధికారంలోకి రావటం ఖాయమని గంగుల కమలాకర్ ధీమా వ్యక్తం చేశారు స్వామివారి దర్శించడము మాకు ఆనవాయితీ కలియుగ దైవమే ఈరోజు మా అందరిని కాపాడుతుండ్రు తెలంగాణ రాష్ట్రం రావాలని కోరుకున్నాం స్వామివారి దగ్గర తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది తెలంగాణ రాష్ట్రంలో పాడి పంటలతోటి ప్రజలను సంతోషంగా ఉన్నారు ఈ సంతోషమే కోరుకుంటున్నాం కాబట్టి ఇప్పటికే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కరీంనగరంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో బ్రహ్మాండమైన ఒక గుడి కట్టేయాలని చెప్పి దానికి అనుగుణంగా ఇప్పటికే 10 ఎకరాల భూమి కూడా ప్రభుత్వ పరంగా టీటీడీ వారికి కూడా జరిగింది తెలంగాణ రాష్ట్రం రాకపోతే ఇంత అభివృద్ధి జరిగేది కాదు కాబట్టి ఎన్ని ఏ కాంగ్రెస్ పార్టీ ఏ బీజేపీ పార్టీ ఎన్ని మాట్లాడినడంగా అంతిమంగా మళ్ళీ మూడోసారి ప్రజలందరూ తెలంగాణ రాష్ట్ర సమితికి టీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ గారికి మళ్ళొక్కసారి ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ పర్యటనకు వెళ్లి ఏం చేస్తారని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రశ్నించారు ఆయన మీడియాతో మాట్లాడుతూ IIIT విద్యార్థుల సమస్యలు సీఎంకు కనపడవా అని నిలదీశారు బాసరలో కావాలని ఫుడ్ పాయిజన్ చేసినట్లు ఉందని అనుమానం వ్యక్తం చేశారు కేసీఆర్ కుటుంబం ఆ ఫుడ్ తింటుందా అని ప్రశ్నించారు కార్పొరేట్ కాలేజీల్లో టీఆర్ఎస్ నేతలకు పార్ట్నర్షిప్ ఉందని ఆరోపించారు టీఆర్ఎస్ పాలనలో అవినీతి ఎక్కువ అయ్యిందని బండి సంజయ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు బాసర విద్యార్థులు IIIT విద్యార్థులు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో మనం చూస్తున్నాం మనం బాసరలో విద్యార్థులు పడుతున్న ఇబ్బందులు దేశం మొత్తం చూస్తున్నారు కానీ ముఖ్యమంత్రి మాత్రం ఆ విద్యార్థుల బాధ కనబడతలేదు మరి IIIT విద్యార్థుల మీద బాసర విద్యా సంస్థ మీద రాష్ట్ర ముఖ్యమంత్రికి ముఖ్యమంత్రి కుటుంబానికి ఎందుకు ఇంత కక్ష ఉన్నా ఇప్పటికీ అసలు అర్థమవుతలేదు ఇంకా పసిపిల్లలు వాళ్ళు చదువుకునే పిల్లలు ఎంత మూర్ఖుడు అర్థమవుతలేదు అదే ఇంటర్మీడియట్ విద్యార్థులు చచ్చిపోతే మాట్లాడాడు ఆత్మహత్య చేసుకుంటా మాట్లాడాడు ముఖ్యమంత్రి గురుకుల పాఠశాలలో పురుగులు అన్నం జిర పురుగులు వస్తున్నాయి రాళ్ళు రప్పలు వస్తున్నాయి నీళ్లు పోసి సాంబారు పెడుతున్నారు నువ్వు తిండి పెట్టా అని చెప్పవాళ్ళు వాళ్ళు ఆటలు తీసుకుంటారు వాళ్ళు అలాగే ఎక్కడ ప్రభుత్వ విద్యా గురుకులలో పేద విద్యార్థులు తగ్గుంటారు వాళ్ళు టీఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రి కుటుంబం టీఆర్ఎస్ పార్టీ నాయకులందరిది కూడా ఈ కార్పొరేట్ విద్యా సంస్థలో పార్ట్నర్షిప్ ఉంది
వెనకబడిన వర్గాలకు రాజకీయ రిజర్వేషన్ల కోసం పార్లమెంట్లో బీసీ బిల్లును ప్రవేశపెట్టాలని ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. జనాభా లెక్కలకు కులగణన చేపట్టాలని, కేంద్ర ప్రభుత్వంలో ఖాళీగా ఉన్న 16 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలన్నారు. దేశంలోని బీసీ హక్కుల పరిరక్షణ కోసం 2, 3, 4 తేదీల్లో ఆ తర్వాత 9, 10, 11 తేదీల్లో పార్లమెంటు వద్ద ధర్నా నిర్వహిస్తామన్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక నుంచి పెద్ద సంఖ్యలో యువత విడతల వారీగా జరిగే ఈ ఆందోళన కార్యక్రమాలు అన్ని రాష్ట్రాలకు కలిపి పెట్టుండి కానీ స్కీమ్లు అన్నట్టు మొన్న బడ్జెట్ లోపల 1400 కోట్లను కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. ఇది చాలా సిగ్గుచేటైన విషయం. ఈ విషయాన్ని ప్రధానమంత్రి దృష్టికి తీసుకొస్తాం. ఆయన దృష్టికి రాకుండానే కేంద్ర ఆఫీసర్ ఏదో చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ కేటాయించాలే. 38,45,000 కేంద్ర బడ్జెట్ లోపల బీసీలకు 1400 కోట్లు కేటాయించడం చూస్తే ఎంత నిర్లక్ష్యానికి ఎంత అన్యాయానికి గురవుతుంది, గురవుతున్నారు వీళ్ళు. అందుకే కనీసం 1.5 లక్షల కోట్ల బడ్జెట్ కేటాయించి అనేక స్కీమ్లు కట్టాలి. చేగుంట మండల కేంద్రంలోని మేజర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో స్థానిక సర్పంచ్ మంచికెట్ల శ్రీనివాస్ మాట్లాడుతూ, గత 15 రోజులుగా కురుస్తున్న వర్షాలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, శిథిలావస్థలో ఉన్న ఇళ్లలో ఉండకూడదని ఈ సందర్భంగా ఆయన ప్రజలకు సూచించారు. సీజనల్ వ్యాధుల పట్ల జాగ్రత్తగా ఉండాలని, ఎవరికైనా జ్వరం వచ్చినట్లయితే వెంటనే ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకోవాలన్నారు. అత్యవసర సమయాల్లోనే బయటకు రావాలని, వర్షం పడే సమయంలో వృద్ధులు చిన్నపిల్లలు బయటకు రాకూడదని, అదే విధంగా విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండాలని ప్రజలకు సూచించారు. గత 15 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాల్లో అంతా మొత్తం జలమయమైనది. అదేవిధంగా మన చేగుంట గ్రామంలో ఎక్కడైతే పురాతన ఇండ్లు ఉన్నాయో, కూలిపోయే ఇండ్లు ఉన్నాయో, వాళ్ళందరికీ హెచ్చరిక చేశాము. ఆల్రెడీ వాయిస్ కూడా ఇచ్చాము. అక్కడ ఎవరు కూడా ఉండద్దు. ఎక్కడైనా కూలిపోయే ఇల్లు పరిస్థితి ఉంటే మాకు తెలియజేస్తే మేము హాస్టల్లో కానీ వేరే ప్రైవేట్ బిల్డింగ్లో కానీ ఉంచడానికి సుముఖత చూపిస్తున్నాం. కాబట్టి ఎట్టి విషయంలో ఇల్లు కూలిపోయేది ఉంటే మాకు ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలను. ఇంకోటి ముసలి వాళ్ళు కానీ పిల్లలు కానీ బయటకు వెళ్ళద్దు. ఇంకోటి కరెంటు స్తంభాలకి దూరంగా ఉండాలి, చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ఈ వర్షాలు ఏ విధంగా వస్తున్నాయి, ఎప్పుడు ఏ రకంగా వస్తున్నాయి, తుఫాన్లాగా వస్తున్నాయి. కాబట్టి ప్రజలు కానీ పిల్లలు కానీ ముసలి కానీ చాలా అప్రమత్తంగా ఉండి వర్షాలకు దూరంగా ఉండాలి. భారత్ లో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో కొత్తగా 16,466 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. మొన్న 19,000 పైచలకు కేసులు నమోదవగా తాజాగా 3,000 తగ్గాయి. రోజువారీ మరణాల సంఖ్య కూడా తగ్గింది. మొన్న 39 మంది మృతి చెందగా తాజాగా 24 మంది వైరస్ వల్ల మరణించారు. గత 24 గంటల్లో 16,112 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. క్రియాశీల రేటు 0.33% ఉండగా రికవరీ రేటు 98.48% ఉంది. సిరిసిల్ల జిల్లా పెద్దూరులోని జ్యోతిరావు బాపులే గురుకుల హాస్టల్లో విద్యార్థులు విరేచనాలు, వాంతులు, జ్వరాలతో ఇబ్బందులు పడుతున్నారు. దీంతో తల్లిదండ్రులను పిలిపించి విద్యార్థులను వాళ్లకు అప్పగించారు. అయితే సరైన వసతులు లేకుండానే హాస్టల్ తెరిచి విద్యార్థుల ప్రాణాల మీదికి తెలుస్తున్నారంటూ పేరెంట్స్ మండిపడ్డారు. విషయం తెలుసుకున్న ఏబీవీపీ నాయకులు అక్కడికి వెళ్లి పేరెంట్స్ తో కలిసి ఆందోళన చేపట్టారు. దీంతో ఏబీవీపీ లీడర్లను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. విద్యార్థులు అనేక ఇబ్బందులు పడి అనారోగ్యం గురైన కూడా ఇంత స్పందించలేరు. ఈ రాష్ట్రంలో హాస్టల్లు ఈరోజు జైళ్ళకైనా తొట్లకైనా అక్కడ రాష్ట్రం లోపల మీరు చూసుకుంటే ఎక్కడ కూడా సారి సారి గోడలు ఎక్కడ గోడలు కంప్లీట్ కాకుంటే విద్యార్థులు అనేక ఇబ్బందులు రాష్ట్రం లోపల వెంటనే ఈ యొక్క శాస్త్ర సమస్య పైన కూతు పరిసర పైన వెంటనే విచారించబడి అయితే ఫుడ్ కరెక్ట్ ఉండలేదు. అది లాస్ట్గా ఎగ్ అవుతుంది. కర్రీస్ మెనూ ప్రకారం పెట్టలేదు. ఎగ్ సఫిషియంట్గా లేదు. వాటర్ సఫిషియంట్ కాస్తారే. అప్పుడప్పుడు కరెంట్ పోయిందంటే ఇక అది వాటర్ ఉండే. కానీ ఇక్కడ ఇది గోడ కట్టిన ఉంది. అది 1 వీక్ పెట్టినట్టున్నారు. అది రూల్ చేసేటట్టుంది. వర్షాలు బాగా పడితే మొన్న ఈ స్పేస్ నుంచి మొత్తం ఇలా నీళ్ళు పడ్డాయి. మొత్తం అంతా ఇబ్బంది అయిపోయింది. చూపించుకొని తీసుకొస్తాను.
చిన్నశంకరంపేట మండలంలోని మండల కేంద్రం నుంచి జంగరాయి వరకు కొండాపూర్ నుంచి ఏడుపాయల మెదక్ రోడ్డు వరకు పూర్తిగా రోడ్డు గుంతలమయం కావడంతో ఆ గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో రోడ్డు మరమ్మతులు చేపట్టి ప్రజల ఇబ్బందులు తీర్చాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పోతరాజు రమణ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాదయాత్ర నిర్వహించారు. చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని మెదక్ చేగుంట రహదారిపై బైఠాయించి రోడ్డుపై భోజనాలు చేసి నిరసన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న స్థానికే ఎస్ఏ సుభాష్ గౌడ్ సంఘటన స్థలానికి చేరుకుని ఆందోళనకారులను శాంతింపచేసి నిరసన విరమింపచేశారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పోతరాజు రమణ మాట్లాడుతూ మండలంలోని జంగరాయి, కొండాపూర్, కొర్వేపల్లి, చందంపేట గ్రామాలకు రోడ్డు మరమ్మతులు చేపట్టేందుకు నిధులు మంజూరైనట్లు టీఆర్ఎస్ నాయకులు తెలిపి 8 నెలలు గడుస్తున్నాం, నేటికి ఆ రోడ్డు పనులు చేపట్టడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పోతరాజు రమణ, ఎంపీపీ ఉపాధ్యక్షులు సత్యనారాయణ గౌడ్, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు శివకుమార్, అంజాగౌడ్, యూత్ కాంగ్రెస్ నాయకులు ఉదయ్ కుమార్, చాకలి స్వామి, వెంకటి రామస్వామి తదితరులు పాల్గొన్నారు. మండలంలోని జంగరాయి నుంచి చిన్నశంకరంపేట వరకు ఏదైతే రోడ్డు ఉందో బీటీ రోడ్డు మొత్తం పూర్తి అధ్వాన స్థితిలో వెళ్ళిపోయింది. మరి గతంలో 8 నెలల క్రితమే మరి పద్మదేవేంద్రరెడ్డి గారు ఎమ్మెల్యే గారు దీనికి నిధులు శాంక్షన్ అయినాయి, ఆల్రెడీ మరమ్మతులు చేపడతామని చెప్పి పాలాభిషేకాలు చేయించుకోవడం జరిగింది. మరి ఇప్పటి వరకు మరమ్మతులు చేపట్టలేదు. బండ్ల మీద బైకుల మీద వెళ్లే వాళ్ళు ఎంతో మంది ప్రమాదాలకు గురై కాలు చేతులు ఇరగొట్టుకున్న పరిస్థితి, దానికి నిరసనగానే ఈరోజు పాదయాత్ర చేపట్టడం జరిగింది. మరి టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ కేసీఆర్ కానీ హామీలు ఇవ్వడమే తప్ప ఎక్కడ కూడా అమలు చేసిన పాపాన పోతలేడు. ఆయన చరిత్రనే మొత్తం మోసం వచ్చేటువంటి చరిత్ర దాపరమైంది. ఈ ఒక ప్రజలకు, తెలంగాణ ఉన్నటువంటి ప్రజలకు ఒక్కరికి అన్నది కాదు, ప్రతి ఒక్కరికి అన్ని వర్గాల వారికి, సంపన్న వర్గాల వారికి మోసం చేయడమే జరుగుతూ ఉంది. ఈ 2024 ఎలక్షన్ లో ఖచ్చితంగా మనం గడ్డ తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలని చెప్తా ఉన్నాం. లాస్ట్కి ఇప్పుడు పోలీసుల్లో కూడా వాళ్ళు బయటకు వెళ్తే రక్షణ కల్పించేటువంటి పోలీసు సోదరులకు కూడా టీఎల్డీఎల్ కట్ చేసుకోవాల్సిన వాళ్ళకి ఇంత అన్యాయం. జయదేపూర్ మండలంలోని తిగులు గ్రామాన్ని నూతన మండలంగా చేయాలని కోరుతూ తిగులు గ్రామంలో తిగులు మండల సాధన సమితి ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. ముందుగా గ్రామంలో భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ర్యాలీగా వెళుతూ తిగులు మండలం చేయాలంటూ నినాదాలు చేశారు. జయదేవ్పూర్ మండలంలోని తెగులు గ్రామాన్ని నూతనంగా మండలంగా చేయాలని కోరుతూ తెగులు గ్రామంలో తెగులు మండల సాధన సమితి ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. దీక్ష శిబిరానికి చేరుకుని దీక్షలో సర్పంచ్ భానుప్రకాశ్రావు, పిఎస్సిఎస్ డైరెక్టర్ భూమయ్య, వార్డు సభ్యులు కనకయ్య, వివిధ పార్టీల నాయకులు నరసింహారెడ్డి, జంగని ఐలయ్య, శ్రీనివాసరెడ్డి, బాలకృష్ణారెడ్డి, ఈశ్వర్, కరుణాకర్ రెడ్డి భిక్షపతిలో దీక్ష చేపట్టగా వారికి రిటైర్డ్ ఉపాధ్యాయులు, పండితులు ప్రభాకర్ శర్మ పూలమాలలు వేసి దీక్షను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండల వ్యవస్థ ప్రారంభంలో తిగులు మండలం చేయాలని కోరినట్లు వారు వివరించారు. అప్పటి ప్రభుత్వం తిగులును మండలం చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం కొత్త మండలాలను ఏర్పాటు చేస్తుందని, తిగులును నూతన మండలంగా ప్రకటించాలని కోరారు. మండలానికి కావలసిన అర్హత తిగులు గ్రామానికి ఉందని, అన్ని రకాల సదుపాయాలు ఉన్నాయన్నారు. చుట్టుముట్టు 12 గ్రామాలకు అనుకూలంగా ఉంటుందని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి హరీష్ రావులపై ఆశలు పెట్టుకున్నామని, ఉద్యమ చరిత్ర గల తిగులు గ్రామాన్ని మండలం చేయాలని విజ్ఞప్తి చేశారు. ధర్నారో నిరసనలు కాకుండా శాంతియుతంగా కార్యక్రమంలో దీక్షలను కొనసాగించడం జరుగుతుందన్నారు. విద్యార్థుల సంఘీభావం తెలిపారు. తిగులును మండలం చేయాలని గ్రామంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షకు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు సంఘీభావం తెలిపారు. మండలం అయితే విద్యా వ్యవస్థ అనుకూలంగా ఉంటుందని తెలిపారు. అలాగే ఎంపీటీసీ మంజులా, మహేందర్ రెడ్డి, ఉప సర్పంచ్ ఐలయ్య, మాజీ ఎంపీటీసీ కోటయ్య సంఘీభావం ప్రకటించారు. అలాగే మర్కూక్ మండలం అంగరకిష్టాపుర గ్రామ సర్పంచ్ రాములు గౌడ్, ఉప సర్పంచ్ కొండాలరెడ్డి రిలే నిరాహార దీక్షకు తమ వంతు మద్దతు తెలుపుతూ సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో తిగులు మండల సాధన సమితి సభ్యులు భిక్షపతి, అశోక్, ఎల్లారెడ్డి, నరసింహారెడ్డి, అంజిరెడ్డి, వెంకట్ రాజు, మహేందర్ రెడ్డి, ఆంజనేయులు, లక్ష్మి, రాములమ్మ, కరుణాకర్, పరశురాం, రవి తదితరులు పాల్గొన్నారు. జనదృశ్యం కడ టీఆర్ఎస్ పార్టీ స్థాపించినప్పటి నుంచి కూడా తిగులు గ్రామంలో తెలంగాణ స్టార్ట్ అయింది. ప్రతి ప్రోగ్రాంలో కూడా తెలంగాణ ఉద్యమ నాయకులుగా ప్రతి ఒక్కరూ ఇంటి నుంచి కలిగారు తిగులు గ్రామం నుండి. తిగులు గ్రామం అనేది ఉద్యమాలకు పెట్టినిల్లు. రాష్ట్ర ముఖ్యమంత్రి కావచ్చు, హరీష్ రావు ఆర్థిక శాఖ మంత్రి, దయచేసి వాళ్ళని కోరుకునేది ఏంటంటే తిగులు గ్రామం ఎన్నో ఉద్యమాలు చేసి తెలంగాణ ఉద్యమంలో ఒక రాష్ట్ర మంత్రిని అటువంటిది గణేష్ పల్లి చౌరస్తాను అడ్డుకోవడం జరిగింది. స్పందిస్తాడని మేము ఆశిస్తా ఉన్నాం, ఖచ్చితంగా స్పందించాలని కోరుతా ఉన్నాం. ఇక్కడ గజ్జల శాసనసభ్యులు కాబట్టి పెద్ద గ్రామం మాకు తిగులు మండల కేంద్రంగా ప్రకటించాలని విన్నవించుకుంటా ఉన్నాం.
గౌరవమైన మా మంత్రి గారికి అదేవిధంగా ముఖ్యమంత్రి మా విన్నపం ఒకటే సార్. గతంలో 2001 ఉద్యమం తర్వాత మీ పిలుపుని అందుకొని రాజకీయాలకు అతీతంగా జెండాలకు అతీతంగా ఒకటే ఉద్యమం చేసిన గుర్తులు మా తీగులు గ్రామం సార్. మా నియోజకవర్గంలో ముఖ్యమంత్రి ఉన్నారు కాబట్టి రిక్వెస్ట్ కూడా మేము అడుగుతా ఉన్నాం సార్. దయచేసి మాకు ఈ మండలకి ఏదైనా ప్రకటించాలని కోరుకుంటూ మండల కేంద్రంగా ప్రకటించడానికి తీగులు గ్రామంలో అన్ని సౌకర్యాలు ఉన్నాయి కాబట్టి తీగులు గ్రామాన్ని మండల కేంద్రంగా ప్రకటించడానికి ముఖ్యమంత్రి గారికి గౌరవనీయులైనటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మరి అధికారులను పంపించి ఈ మండల కేంద్రంగా ప్రకటించడానికి అన్ని అర్హతలు ఉన్నాయని చెప్పి వాళ్ళు ఆ నివేదిక ఇస్తే తప్పకుండా మీరు ప్రకటించడానికి ఏమాత్రం అభ్యంతరం చెప్పరు. జగతి సిద్ధ్యతి ధర్మతశ్చేత్ భారతదేశం ఎప్పుడు ఉచ్చ స్థానంలో ఉంటుంది. దానికి కారణం ఏమిటి అంటే ధర్మ మార్గ నిరతులు ధర్మాన్ని తప్పకుండా నడుచుకునేటువంటి వాళ్ళు మనవాళ్ళని కూడా. కాబట్టి అటువంటి ధర్మాన్ని అవలంబించినప్పుడు ఏ పనైనా సాధ్యమే. ధర్మానికి ఏదైనా వంకలు పెట్టి ఇదే ధర్మము అని చెప్పని చేసినప్పుడు మాత్రం కొద్ది కాలము మనం అవస్థపడవలసి వస్తుంది. ఇప్పటికైనా ముదావహము మన తిగుళ్ళ గ్రామంలో ఉండబడేటువంటి పార్టీలన్నీ కూడా కలిసి ఏకత్రితమై ఒకచోట ఉండి మనం ఈ కార్యాన్ని సాధించుకుందాము అని అనుకోవడం అనేటువంటిది చాలా గొప్ప విషయం. హైదరాబాద్ నగర శివారు శంషాబాద్ పరిధిలోని శాంతారాం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఎయిర్పోర్టు నుంచి తిరిగి వస్తుండగా కారు అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఓ యువతి మృతి చెందగా మరో ఇద్దరికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. మృతి చెందిన యువతి టీపీసీసీ మైనార్టీ విభాగానికి చెందిన ముఖ్య నేత నాంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఫిరోజ్ ఖాన్ కుమార్తె తానియాగా గుర్తించారు. ఆమె బ్యూటీషియన్ గా పనిచేస్తున్నారు. తానియా మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. నార్సింగి మండలం షేరిపల్లి గ్రామంలో బీజేపీ మెదక్ నాయకురాలు ప్రణీత ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. తెలంగాణ రాష్ట ప్రభుత్వం ఏకకాలంలో రైతులకు 100,000 రూపాయల రుణమాఫీ చేస్తారని హామీ ఇచ్చి నేటికి కూడా రైతులకు రుణమాఫీ చేయకపోవడంతో బీజేపీ ఆధ్వర్యంలో రైతులకు రుణమాఫీ వెంటనే చేయాలని డిమాండ్ చేస్తూ సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. సంతకాలు సేకరించిన ప్రతులను రాష్టపతికి అందజేస్తామన్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫసల్ బీమా పథకాన్ని తెలంగాణలో ఆచరణలో పెట్టలేదని రైతులకు ఫసల్ బీమా యోజన పథకంపై కనీస అవగాహన కూడా కల్పించలేదన్నారు. ఈ కార్యక్రమంలో ప్రణీత నార్సింగ్ బీజేపీ మండల ఉపాధ్యక్షులు గజవేలి నవీన్ కుమార్, మెదక్ జిల్లా కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు మల్లారెడ్డి, షేరిపల్లి బూత్ అధ్యక్షులు చెర్కం ఎల్లం, గజవేలి ప్రశాంత్, బీజేపీ నాయకులు యాదగిరి శంకర్, రాజు, అశోక్ గౌడ్, మధు తదితరులు పాల్గొన్నారు. 100,000 రూపాయలు రుణమాఫీ, ఒకేసారి రుణమాఫీ చేస్తాన్న ప్రభుత్వము ఇప్పటి వరకు రుణమాఫీ చేయలేదు. ఫసల్ బీమా కూడా ఇప్పటిదాకా అమల్లోకి తీసుకురాలేకపోయిండు. ఇది దానికోసం మేము కిసాన్ మోర్చా తరఫున సంతక సేకరణ చేస్తున్నాము. ఇది రాష్ట్రపతి దాకా వెళ్తుంది. ఎంతమంది బాధితులున్నారో దీన్ని బట్టి మనకు తెలుస్తుంది. నార్సింగ్ మండల్లో సేరిపల్లి గ్రామంలో ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది. కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఇప్పటి వరకు కూడా ఈ రాష్ట్రంలో రైతుల యొక్క రుణమాఫీ చేయకపోవడం అత్యంత శోచనీయం. ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏదైతే మేనిఫెస్టో పెట్టిందో టీఆర్ఎస్ ప్రభుత్వం, ఆ యొక్క మేనిఫెస్టోలో ఉన్నటువంటి ఏ హామీలను కూడా ఇప్పటి వరకు నెరవేర్చకపోవడము అత్యంత దారుణము. ఈ యొక్క రైతుల యొక్క సమస్యలను ఈ యొక్క భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా తరఫున మేము కొట్లాడడం జరుగుతుంది, పోరాటం చేయడం జరుగుతుంది. ఈ యొక్క రైతు రుణమాఫీని ఏకకాలంలో ఇప్పటికైనా రైతు రుణమాఫీని చేయాలని మేము, ఫసల్ బీమాను మరి రాష్ట్రంలో అమలు చేయాలని ఈ యొక్క భారతీయ కిసాన్ మోర్చా తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. మెదక్ జిల్లా రామాయంపేట మండలంలో వీఆర్ఏల సమ్మెలో భాగంగా నేడు 8వ రోజు వంటావార్పు కార్యక్రమం నిర్వహించారు. కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని వీఆర్ఏల సంఘం నాయకులు డిమాండ్ చేశారు. రాష్ట వ్యాప్తంగా సమ్మెలో భాగంగా నేడు రామాయంపేటలో 8వ రోజు తహసీల్దార్ కార్యాలయం ముందు సమ్మె కొనసాగుతోంది. ప్రభుత్వం వీఆర్ఏలకు ఉద్యోగ భద్రత కల్పించాలని, పదవీ విరమణ పొందిన వీఆర్ఏల కుటుంబ సభ్యులకు ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు కళ్యాణ్, సైదులు, గున్నబాబు, రత్నం, నాగరాజు, స్వప్న, నవనీత, జగదీష్ తదితరులు పాల్గొన్నారు. వీఆర్ఏలు నిరవధిక సమ్మె కొనసాగిస్తూ ఈ రోజుకు 8వ రోజు కొనసాగుతా ఉంది. మరి రామాయంపేట మండలిలో మరి రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు కార్యాచరణలో భాగంగా ఈరోజు తహసీల్దార్ ఆఫీసుల ముందు వంటావార్పు కార్యక్రమం చేయాలని
మరి జేసీ గారు పిలుపునిచ్చారు. మరి ఆ రీతిగా భాగంగా ఈరోజు రామంపేటలో వంట మార్పు కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాము. మరి మా యొక్క సమస్యలు నెరవేర్చే వరకు కూడా మేము ఈ యొక్క సమ్మెను కొనసాగిస్తూ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోతే ఇంకా ఈ యొక్క సమ్మెను ఉధృతం చేస్తామని రామంపేట మండలం తరఫున కోరుతాము. హైదరాబాద్ లో మరోసారి వర్షం దంచుకొట్టింది. ముఖ్యంగా ఖైరతాబాద్, పంజగుట్ట, అమీర్పేట, లక్టీ కపుల్ ప్రాంతాల్లో భారీ వర్షం కురవడంతో రోడ్డుపైనే నీరు నిలిచిపోయింది. ముషీరాబాద్, చిక్కడపల్లి, రామ్నగర్, కవాడిగూడ, దోములగూడ, బోలక్పూర్, ఆర్టీసీ క్రాస్ రోడ్, జవహర్ నగర్, గాంధీనగర్, షేక్పేట, రాయదుర్గం, రాజేంద్రనగర్ ప్రాంతాల్లోనూ వర్షం పడింది. దీంతో నగరంలోని రోడ్లన్నీ పూర్తిగా జలమయమయ్యాయి. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ తీవ్ర అంతరాయం ఏర్పడింది. గత కొన్ని రోజుల నుంచి కురిసిన వర్షాలకు లోతట్టు ప్రాంతాలు ఇంకా ముంపులోనే ఉన్నాయి. కురుస్తున్న భారీ వర్షంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తమ సమస్యలతో కూడిన అర్జీలను జిల్లా కలెక్టర్ శరత్ ఆదేశించిన విధంగానే కౌంటర్లు ఏర్పాటు చేసిన సంబంధిత అధికారులకు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. పటాన్చెరు నియోజకవర్గం రామచంద్రపురంలోని ప్రభుత్వ ఐటీఐ కళాశాల శిథిలావస్థకు చేరుకుందని, కురుస్తున్న వర్షాలకు ఆ ప్రాంతంలో నీరు నిలిచి తీవ్రమైన ఇబ్బందులు విద్యార్థులు ఎదుర్కొంటున్నారని బీఎస్పీ ఇన్ఛార్జ్ ఓం ప్రకాష్ వినతిపత్రం అందజేశారు. ఎర్దనూరు గ్రామ సమీపంలోని ఎస్ఆర్ మైనింగ్ కంకరకు అనుమతి ఇవ్వద్దని గ్రామస్తులు వినతిపత్రం అందించారు. చంద్రపురం మండల పటేల్గూడ గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు చేసిన తీర్మానాలను కాదని వేరే రకంగా తీర్మానాలు చేసి ప్రజాప్రతినిధులు చేసిన తప్పులు పనులపై విచారణ జరపాలని ముద్రా సంఘం అధ్యకులు వెంకటేష్తో పాటు నాగరాజు మరియు ఇతరులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రాజా శీషా మరియు జిల్లా ఉన్నత అధికారులు ప్రజలు పాల్గొన్నారు. మా పటాన్చెరు కాన్స్టిట్యూన్సీలో ఏదైతే గవర్నమెంట్ ఐటీఐ సంస్థ ఉందో దాన్ని అది శిథిలావస్థలో ఉన్నది. అందులో పాములు, కప్పలు, చీమలు, దోమలు అందులో అన్నీ కూడా స్వైర విహారం చేస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఇప్పటి వరకు మేము దాని విషయంలో అధికారులకు చెప్పినా పట్టించుకోలేదు. తర్వాత లోకల్గా స్థానికంగా ఉన్న ఎవరైతే ప్రజాప్రతినిధులు ఉన్నారో వాళ్ళకి చెప్పినా కూడా పట్టించుకోలేదు. సో ఇప్పటికైనా స్పందించి కళ్ళు తెరిచి వాళ్ళు ఇమీడియట్గా ఈ పనిని పూర్తి చేయాలని చెప్పేసి ఒక కలెక్టర్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వచ్చినాం. లేబాల్ కలవడం జరిగింది. మరి ఇందులో భాగంగా పటేల్గూడ గ్రామ పంచాయతీ అమీర్పూర్ మండలం, మరి పటేల్గూడ గ్రామ పంచాయతీ మరి నూతనంగా నిర్మించుకోవడం జరిగింది. మీ అందుకొరకు ఈరోజు ఈ కలెక్టర్ జారీ కావడం జరిగింది. మరి సానుకూలంగా స్పందించినందుకు ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాము. వీఆర్ఏల సమస్యలను పరిష్కరించడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని రాష్ట నాయకులు సోమన్నగారి లక్ష్మీ రవీందర్ రెడ్డి, టీపీసీసీ రాష్ట కార్యదర్శి ఆవుల రాజిరెడ్డిలు అన్నారు. కొల్చారం మండల కేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో తమ డిమాండ్ల సాధన కోసం గత వారం రోజులుగా దీక్ష చేస్తున్న వీఆర్ఏలను కలిసి సంఘీభావం ప్రకటించారు. సమస్యలు పరిష్కారం కోసం వీఆర్ఏలు గత వారం రోజులుగా రాష్ట వ్యాప్తంగా సమ్మె చేస్తున్నా ముఖ్యమంత్రి కేసీఆర్ వీఆర్ఏలను పట్టించుకోకపోవడం సిగ్గుచేటన్నారు. ఈ సందర్భంగా రవీందర్ రెడ్డి ఆవుల రాజిరెడ్డిలు మాట్లాడుతూ, పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో న్యాయమైన హక్కులు పొందడానికి కూడా పోరాటం చేయాల్సి రావడం చాలా దురదృష్టకరమని, ముఖ్యమంత్రి స్వయంగా అసెంబ్లీ సాక్షిగా హామీ ఇచ్చి వాటిని అమలు చేయకపోవడం సిగ్గుచేటన్నారు. ఈ కార్యక్రమంలో నర్సాపూరి ఎంపీపీ జ్యోతి సురేష్, మండలపార్టీ అధ్యక్షులు నాగులుగారి మల్లేశంగౌడ్, మైనార్టీ నాయకులు అక్రమ్, గోవర్ధన్, యేసు రాజు, హకీం, మధుసూదన్ రెడ్డి, అష్రఫ్ తదితరులు పాల్గొన్నారు. మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మనం నష్టపోతున్నాం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు తెలంగాణకు నష్టం జరుగుతుందనే ఉద్దేశంతో ఆ రోజు తెలంగాణ రాష్ట్రం రావాలి, తెలంగాణ రాష్ట్రం వస్తే మన అందరి బతుకులు బాగుపడతాయి అని చెప్పి ఆ రోజు మనం ఉద్యమం చేసినాం. ఎమ్మెల్సీ పదవి వచ్చి చేసే వరకు కూడా కేసీఆర్ నిద్రపోలేడు. తన కూతురికి భద్రత కావాలి, తన కూతురికి సంపాదన కావాలి, కేసీఆర్కు సంపాదన కావాలి, కేసీఆర్ కొడుకుకు సంపాదన కావాలి, కేసీఆర్ అల్లుడికి సంపాదన కావాలి, ప్రతి ఒక్కరి వాళ్ళ కుటుంబం బాగుంటే చాలని ఈ దౌర్భాగ్య. కొల్చారం మండల సాక్షిగా నర్సాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులం అందరం కూడా మీకు ఒక అభయం ఇస్తున్నాం. మీరు పోరాడితే పోయేదేం లేదు, బానిస సంఖ్యలు అనేది నానుడిని పునిగిపుచ్చుకొని మీరు పోరాడుతున్న సందర్భంలో ఒకటే చెప్తున్నా, ఈరోజు మీకు ఫేస్ కేర్ భద్రత లేదు. అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి గారు చెప్పిన
ఇప్పటికీ కూడా దాన్ని పట్టించుకున్న పాపాన పోలేదు. మీ ముఖ్యమైన మూడు డిమాండ్లను, అవి పెద్ద డిమాండ్లు కాదు, నేను మెదక్లో కూడా చెప్పిన, ఆయన ఖర్చు పెట్టిన దుబారా చేసిన ఈ 8 సంవత్సరాలల్లో ఒక చిన్న పిల్లగానికి చాక్లెట్ ఇస్తే ఎంత తక్కువ ఖర్చులు అవుతుందో అంత తక్కువ ఖర్చులు అవుతుంది. అది మీకు అందరికీ తెలుసు. ఇవాళ ఫీల్డ్ అసిస్టెంట్ల విషయం సోదరుడు మాట్లాడిన ఫీల్డ్ అసిస్టెంట్ల విషయం అయితేనేమి, ఆర్టీసీ కార్మికుల విషయం అయితే మీ విషయమే. మరి ఎందుకు ఇంత వివక్ష చూపిస్తున్నారు అనే విషయం ఒక్కసారి ప్రజలందరూ ఆలోచించాలి. మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలో మండల తహసీల్దార్ కార్యాలయం ముందు రాష్ట్ర ప్రభుత్వం వీఆర్ఏలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని మండల బీజేపీ అధ్యక్షులు చంద్రశేఖర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు వీఆర్ఏల 8వ రోజు దీక్షకు మండల బీజేపీ నాయకులు సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పే స్కేల్ అమలు చేయాలని, అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన హామీలను వెంటనే నెరవేర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శులు సురేష్, మహంకాళి, మురళి, సీనియర్ నాయకులు తీగల శ్రీనివాస్ గౌడ్, ఉపాధ్యక్షులు నేనావత్ కిరే నరేష్, కిషన్ నాయక్, మావురం లక్ష్మణ్, రేగుల కుమార్, వీఆర్ఏ జిల్లా కోశాధికారి రాఘుల అశోక్, మండల అధ్యక్షులు తిరుమల్, కానికంటి శ్రీనివాస్, బతుల బాబు, జాన్మియా, గుడ్ల యేసుమణి, రోజా తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం నిమ్మ నీరెత్తినట్టుగా ప్రశాంతంగా నిద్రపోతూ తెలంగాణ బంగారు తెలంగాణ ఏర్పాటు చేస్తామని చెప్పేసి బానిస తెలంగాణ చేస్తున్నాడు ఇలా కేసీఆర్ వల్ల. ఇవాళ ప్రతి ఒక్క ఉద్యోగి చెప్పిండు మీకు అందరికీ న్యాయం చేస్తాం, మీకు పే స్కేల్ వేస్తాం, మీకు వీఆర్ఏలకు పర్మనెంట్ మంచి పే స్కేల్ ఇస్తాం, అన్ని రకాల వీఆర్ఏలకు అందుబాటులో ఉంచుతాం, ఎన్ని రోజులు దీక్ష చేస్తారు అన్ని రోజులు వీళ్ళు ఎన్నంటి ఉంటామని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము. ఇప్పటికైనా ప్రభుత్వం బుద్ధి తెచ్చుకొని వీఆర్ఏల కోరికలన్నీ, ఆ చిన్న కోరికలన్నీ అమలు చేయాలని చెప్పేసి మేము కేసీఆర్ గారిని, స్థానిక నాయకుల్ని నిలదీస్తామని చెప్పేసి హెచ్చరిస్తున్నాము. వీఆర్ఏల సమస్యలపై మరి నిజాంపేట మండలంలో నిరవాధిక సమ్మె 8వ రోజు చేస్తున్నారు. వారికి సంఘీభావంగా బీజేపీ తరఫున మేము వారికి సంఘీభావం తెలపడం జరుగుతుంది. ఏమైతుంది, ఏం కథ అనేది సోయి లేకుండా మర్చిపోయి వారి జీవితాలతో చెలగాటం ఆడుతున్న మరి తెలంగాణ ముఖ్యమంత్రికి మేము హెచ్చరిస్తున్నాము. మరి వీరి సమస్యలు పరిష్కరించాలనే దిశగా మరి చేయాలని చెప్పేసి మేము భారతీయ జనతా పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం. న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. శ్రీవారిని దర్శించుకున్న మంత్రి, మూడోసారి టీఆర్ఎస్ అధికారంలోకి రావటం ఖాయమన్న గంగుల కమలాకర్. కేసీఆర్ ఢిల్లీ పర్యటనకు వెళ్లి ఏం చేశారన్న తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు. బాసరలో కావాలనే ఫుడ్ పాయిజన్ చేసినట్టు ఉందన్న బండి సంజయ్. జిల్లాలో 8వ రోజుకు చేరుకున్న వీఆర్ఏల నిరసన, మద్దతు తెలిపిన బీజేపీ నాయకులు, వీఆర్ఏల వంటా వార్పులు. తిగుల్ గ్రామాన్ని మండలంగా చేయాలని నిరసనల హోరు. తిగుల్ మండల సాధనా సమితి ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. నమస్కారం.